हाय फ्रेंड्स अंदर एला बहुनारा ने चला बहुना सो मन लास्ट वीडियो सिक्स मंथ केयर गुरी अंड अलगे डाइट गुरी इवीं चूसा अंत सिक्स मंथ बेबी की एला फुड इंट्रोड्यूस चया चूसा ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే 6th మంత్ బేబీకి ఎలాంటి ఫుడ్ ఇంట్రోడ్యూస్ చేయాలి అలాగే ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ పెట్టాలి ఏ టైం లో పెట్టాలి అండ్ అలాగే వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము సో ఫస్ట్ మనం బేబీ డైలీ రొటీన్ 6th మంత్ బేబీ డైలీ రొటీన్ ఎలా ఉండాలో చూద్దాం ఫస్ట్ 6th మంత్ బేబీ లేచిన వెంటనే అంటే మాక్సిమం బేబీ 6 గాని 7 గాని ఆ టైం లేస్తూ ఉంటారు కదా సో లేచిన వెంటనే మీరు ఫస్ట్ ఆఫర్ చేయవలసింది ఏంటి అంటే సో ఫస్ట్ లేచిన వెంటనే బేబీకి మదర్ మిల్క్ గాని లేకపోతే ఫార్ములా మిల్క్ గాని ఆఫర్ చేయాలి ఫార్ములా మిల్క్ అయితే 180 ml టు 220 ml అనేది బేబీకి సరిపోతుంది అలాగే 6th మంత్ లో మీరు బేబీకి కేవలం 2 మీల్స్ అనేవి ఇవ్వాలన్నమాట అంటే సాలిడ్ ఫుడ్ అనేది 2 టైమ్స్ ఇవ్వాలి మనం బేబీకి ఎక్కువగా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి 6th మంత్ లో అంటే మీరు 30-40% ఫుడ్ ని అండ్ అలాగే 60-70% మిల్క్ ని బేస్ చేసుకొని మీరు బేబీకి ఫుడ్ అనేది ఇవ్వాలి అంటే మీరు 30-40% సాలిడ్ ఫుడ్ ఇవ్వాలి బేబీకి 6 మంత్ లో మాత్రం 2 మీల్స్ అనేవి సరిపోతాయి మనం 7th మంత్ వచ్చిన తర్వాతనే మనం బేబీకి 3rd మీల్ అనేది ఇంట్రోడ్యూస్ చేయాలి బట్ 6 మంత్ లో మాత్రం 2 మీల్స్ అనేవి సరిపోతాయి అండ్ మార్నింగ్ మీరు ఇలా లేచిన వెంటనే మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ ఆఫర్ చేసిన తర్వాత బేబీకి తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేయాలి సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మీ బేబీ టైమింగ్ బట్టి ఉంటుంది అందరికీ ఒకేలా ఉండాలని అయితే లేదు కదా సో బేబీ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తుందంటే బేబీ ఎర్లీగా 6 కి 7 కి లేస్తే మీరు 9 టు 10 ఆ టైం లో మీరు బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టొచ్చు అంటే ఫస్ట్ మిల్క్ ఇచ్చిన తర్వాత అంటే బేబీ 6 7 ఆ టైం గాని లేకపోతే ఇంకా అంతకన్నా ముందు ఎర్లీగా లేచినట్లయితే మీరు ఆ టైమింగ్ బట్టి మీరు బ్రేక్ఫాస్ట్ అనే టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి ఒకవేళ 6 కి లేచినట్లయితే బేబీకి 8 or 8:30 ఆ టైం మీరు బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టాలి లేకపోతే 7 కి లేచినట్లయితే 9 ఆ టైం లో మీరు బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టొచ్చు మీరు బ్రేక్ఫాస్ట్ టైం లో ఏంటంటే ఆ హోమ్ మేడ్ సెర్లెక్ గాని లేకపోతే ఉగ్గు గాని ఇలాంటివన్నీ పెట్టొచ్చు సో మనం బేబీకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టినట్లయితే మనం మధ్యాహ్నం కూడా లంచ్ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ కూడా ఏదైనా ఉగ్గు ఇలాంటివి పెట్టేసి అలా చేయకూడదు సో బేబీకి పొద్దున మీరు బ్రేక్ఫాస్ట్ పెట్టారు అని అంటే మధ్యాహ్నం ఎవరైతే ఒకవేళ అన్నం పెట్టాలి అని అనుకుంటారు కదా అంటే అన్నప్రాసన అయిన తర్వాత కంపల్సరీగా అన్నం పెట్టాలి అని చాలా మంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీలో బేబీకి అన్నం అనేది పెట్టండి అంటే జస్ట్ 1 స్పూన్ అనేది సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు జస్ట్ చిన్న ముద్ద అనేది అన్నం పెట్టండి ఆర్ లేదంటే మీరు మధ్యాహ్నమే బేబీకి ఇలా ఉగ్గు ఇలాంటివి పెట్టాలి అని అనుకుంటున్నారంటే బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి మధ్యాహ్నం లంచ్ కి మీరు మినిమం 3 అవర్స్ గ్యాప్ అనేది చూసుకోండి సో ఇలా బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి 3 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలన్నమాట అప్పుడే మీరు మళ్ళీ ఇంకొక సాలిడ్ ఫుడ్ అనేది బేబీకి పెట్టవచ్చు అనమాట సో ఈ లంచ్ టైమ్ లో కూడా మీరు అకార్డింగ్ టు యువర్ బేబీ మీరు ప్లాన్ అనేది చేసుకోండి ఆ తన టైమింగ్ బట్టి అండ్ అలాగే తను తీసుకునే ఫుడ్ క్వాంటిటీని బట్టి సో ఈవినింగ్ 3 ఆ టైం గాని 4 ఆ టైం గాని ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ గా అయితే మీరు ఈవినింగ్ అనేది బేబీకి పెట్టాలి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా అయింది మీరు మధ్యాహ్నం లంచ్ పెట్టేశారు ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టారు అని అంటే ఈవినింగ్ అనేది మీరు స్కిప్ చేయాలి ఎందుకంటే బేబీకి 2 మీల్స్ అనేవి సరిపోతాయి సో మీరు ఈ 2 మీల్స్ ని మీ బేబీ టైమింగ్స్ బట్టి మీరు సెట్ చేసుకోవాలి నేనైతే లాస్ట్ లో డైట్ చార్ట్ లో మీకు ఎలా చేయాలో చెప్తాను బట్ ఇప్పుడైతే మాత్రం మీరు 2 మీల్స్ కి దీన్ని సెట్ చేసుకోండి అండ్ ఈవినింగ్ మీరు తర్వాత బేబీకి మిల్క్ అనేది ఆఫర్ చేయండి ఎక్కువగా ఎందుకంటే 70% మీరు ఇప్పుడు మిల్క్ అనేది ఎక్కువ బేబీస్ కి ఆఫర్ చేయాలి లేకపోతే 3 ఆ టైం మీరు ఏంటంటే లిక్విడ్ టైప్ లో ఉండేవి అంటే రైస్ వాటర్ గానీ లేకపోతే అంటే గంజి నీళ్లు అంటాం కదా అలా రైస్ వాటర్ గానీ లేకపోతే దాల్ వాటర్ అనేది కూడా చాలా పల్చగా ఉండాలి ఎక్కువ పప్పు వేసి కొన్ని నీళ్లు వేసి ఇలా చేయొద్దు చాలా పల్చగా ఉండాలన్నమాట అంటే మీరు 1 స్పూన్ పప్పు వేసినట్లయితే అందులో 1 కప్పు వాటర్ అనేది వేయండి బాగా ఉడకబెట్టిన తర్వాత పల్చగా ఉండే వాటర్ ని మాత్రం బేబీకి అనేది పట్టించండి ఇది ఈవినింగ్ టైమ్స్ లో 3 ఆ టైం లో మీరు బేబీకి ఈవీ చేయొచ్చు అండ్ నైట్ కి వచ్చేసరికి బేబీకి ఎటువంటి సాలిడ్ ఫుడ్స్ అయితే పెట్టొద్దు ఎక్కువగా మిల్క్ మీదే డిపెండ్ అయ్యి ఉండండి ఎక్కువ మిల్క్ అనేది ఫార్ములా మిల్క్ గానీ మదర్ మిల్క్ గానీ ఎక్కువ మిల్క్ అనేది ఇస్తూ ఉండండి సో చాలా మంది ఎక్కువగా బేబీకి ఫుడ్ పెట్టే వే ఏంటంటే ఒక సాలిడ్ ఫుడ్ పెట్టారు అని అంటే ఒక 1/2 అవర్ గ్యాప్ గాని 1 అవర్ గ్యాప్ గాని ఇచ్చి అప్పుడు బేబీకి మిల్క్ ఇవ్వడం గాని లేకపోతే ఏమైనా లిక్విడ్ ఇవ్వడం గాని ఇలాంటివి చేస్తూ ఉంటారు బట్ నాకు డాక్టర్ చెప్పిన మెథడ్ ఏంటంటే ఫస్ట్ మీరు బేబీకి ఒక 40% ఫుడ్ అనేది పెట్టాలి అంటే ఇప్పుడు మీరు ఒక 40% సాలిడ్ ఫుడ్ పెట్టారు అని అంటే
ఇమిడియట్ గా బేబీకి మదర్ మిల్క్ గాని లేకపోతే ఫార్ములా మిల్క్ గాని వెంటనే ఇవ్వాలి ఒక 5 టు 10 మినిట్స్ గ్యాప్ తర్వాత వెంటనే మిల్క్ అనేది ఇచ్చేయాలన్నమాట అంటే ఒక 40% సాలిడ్ ఫుడ్ విత్ 60% లిక్విడ్ కలిపి మనం ఫుడ్ బేబీకి అనేది ఇవ్వాలన్నమాట సో అలా ఇచ్చిన తర్వాత 3 అవర్స్ గ్యాప్ అనేది ఇవ్వాలి సాలిడ్ ఫుడ్ మనం మదర్ మిల్క్ అయిన తర్వాత 3 అవర్స్ గ్యాప్ అనేది ఇవ్వాలి బేబీకి అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాలిడ్ ఫుడ్ ని బేబీకి అనేది మళ్ళీ పెట్టాలన్నమాట సో ఈ మెథడ్ అయితే నాకు తెలిసి ఎవరు పాటించరని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా నేను ఫస్ట్ ఇది తెలియదు నాకు కూడా డాక్టర్ చెప్పారు ఇలా చేయాలని చెప్పి ఇలా చేస్తే బేబీకి బాగుంటుంది హెల్దీగా ఉంటుందని చెప్పారు సో మీరు కూడా ఈ మెథడ్ ని ఫాలో అయితే మంచిది సో ఇలా మీరు 3 అవర్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ సాలిడ్ ఫుడ్ అనేది పెట్టండి ఈ 3 అవర్స్ లో బేబీకి వాటర్ అనేది మనం పట్టొచ్చు అన్నమాట అలాగే వాటర్ ని పట్టొచ్చు ఒకవేళ బేబీ నెసెసిటీని బట్టి లేకపోతే తన డిమాండ్ ని బట్టి మిల్క్ కూడా ఇవ్వొచ్చు అన్నమాట అది కూడా మీరు జస్ట్ ఫార్ములా మిల్క్ గానీ లేకపోతే మదర్ మిల్క్ గానీ ఇవ్వాలి 1 ఇయర్ బేబీస్ కి 1 ఇయర్ లోపు బేబీస్ కి ఏంటంటే మీరు కౌ మిల్క్ లేకపోతే ఆవు పాలు కానీ లేకపోతే గేదె పాలు కానీ ఇలాంటివి పట్టకూడదు అస్సలు పట్టకూడదు ఆవు పాలు అయితే అస్సలు పట్టకూడదు ఎందుకంటే ఆవు పాలలో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అది బేబీ డైజెస్టివ్ సిస్టమ్ అంత డెవలప్ కాదు కాబట్టి అంత ప్రోటీన్ ని బేబీ డైజెస్ట్ చేసుకోలేదన్నమాట సో ఆవు పాలు అయితే అస్సలు పట్టొద్దు అండ్ 1 ఇయర్ లోపు బేబీస్ కి గేదె పాలు కూడా పట్టవలసిన అవసరం లేదు సో గేదె పాలను కూడా పట్టొద్దు జస్ట్ ఫార్ములా మిల్క్ గానీ మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వండి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే బేబీకి 6th మంత్ రాగానే సాలిడ్ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ మనకి ఏంటంటే 6th మంత్ 6th డే రాగానే చాలా మంది అన్నప్రాసం చేస్తారు అండ్ అలాగే 6th మంత్ లోనే బేబీ బాయ్కి కానీ గర్ల్ కి కానీ మాక్సిమం 6th మంత్ లోనే అన్నప్రాసం అనేది చేసి సాలిడ్ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారనమాట బట్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతే మనం బేబీకి ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం బెటర్ అని ఫస్ట్ 6 మంత్స్ మదర్ మిల్కే ఇవ్వాలి అని చెప్పి ఇదైతే నేను చాలా వీడియోస్ లో చెప్పాను సో మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే కంప్లీట్ గా 6 మంత్స్ మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే బేబీ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళకి అలాగే ఫ్యూచర్ లో ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట సో అలాగే 6th మంత్ కంప్లీట్ అయిన తర్వాతే బేబీకి టేస్ట్ బడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ అలాగే వాళ్ళ బ్యాక్ బోన్ గానీ నెక్ మజిల్స్ గానీ లేకపోతే వాళ్ళు నమలడానికి అవసరమయ్యే జాస్ గానీ ఇవన్నీ స్ట్రెంగ్తన్ అవేవి 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతే అనమాట సో అందుకే నేను ఇన్ని సార్లు చెప్తున్నాను బేబీస్ అందరికి డెవలప్మెంట్ అనేది ఒకేలా ఉండదు సో బేబీ డెవలప్మెంట్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి ఈ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతే మనం బేబీకి సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది బెటర్ అనమాట కానీ చాలా మంది 6 మంత్ లోనే ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి మరి 6 మంత్ లో ఎలాంటి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి ఎంత క్వాంటిటీలో ఇంట్రడ్యూస్ చేయాలి అలాగే మనం బేబీస్ కి ఆ ఫుడ్ అనేది ఎన్ని సార్లు పెట్టాలి ఇవన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియోలో చూద్దాం మనం బేబీకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసే ముందు కొన్ని పాయింట్స్ అయితే మనం జాగ్రత్తగా గమనించాలి అవేంటంటే బేబీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది అని చెప్పి సో బేబీ డెవలప్మెంట్ అనేది బాగుంటేనే డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా బేబీకి అప్పుడు డెవలప్ అవుతుంది సో బేబీ డెవలప్మెంట్ ఇంకా కొంచెం తక్కువగా ఉంది అని అనుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బేబీకి ఇంకా అంత డెవలప్ అవ్వదన్నమాట సో అందుకని మీరు బేబీ డెవలప్మెంట్ ఎలా ఉందో చూసుకోవాలి సో బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంది కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకోవడానికి మీరు ఒక 4 పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేయాలి అవేంటి అంటే బేబీ 6 మంత్స్ వచ్చేసరికి వెయిట్ లో తన వెయిట్ లో బర్త్ వెయిట్ లో డబుల్ వెయిట్ అనేది గెయిన్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ అదేంటంటే ఇప్పుడు బేబీ ఫస్ట్ 2.5 గానీ 3 కేజెస్ గానీ పుట్టుంటే బర్త్ వెయిట్ 2.5 గానీ 3 కేజెస్ గానీ ఉంటుంటే అది 6 మంత్స్ అయ్యేసరికి దానికి డబుల్ అవ్వాలన్నమాట అంటే 3 కేజెస్ ఉంటే 6 కేజెస్ అవ్వాలి సో అలా అయితే బేబీ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ గా ఉందని అర్థము అలాగే 6 మంత్ కంప్లీట్ అయ్యేటప్పటికి బేబీ కరెక్ట్ గా కూర్చోగలగాలి అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా కూర్చోగలగాలి అండ్ అలాగే హెడ్ అనేది నిలబెట్టగలగాలి అండ్ అన్ని డైరెక్షన్స్ లో హెడ్ అనేది మూవ్ చేయగలగాలి ఇలా 6 మంత్స్ కంప్లీట్ అయినప్పటికీ బేబీ హెడ్ నిలబెట్టి హెడ్ అన్ని డైరెక్షన్స్ లో మూవ్ చేయడము అండ్ అలాగే పొజిషన్ బ్యాక్ బోన్ పొజిషన్ అనేది కరెక్ట్ గా ఉండడము ఇవన్నీ కూడా మీరు ముందు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయాలు అనమాట అలాగే వెయిట్ కూడా డబుల్ అయిందో లేదో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఈ డెవలప్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అంటే మీరు అప్పుడు బేబీకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడానికి బేబీ రెడీగా ఉందని అర్థం అనమాట సో బేబీకి ఇవి ఇంకా డెవలప్ అవ్వలేదు అని అంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంకా డెవలప్ అవ్వకుండానే కొంచెం తక్కువగా ఉందని అర్థము సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి సో బేబీకి ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి మనం 6 మంత్ లో ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నాం మరి బేబీకి 6 మంత్ లో ఎలాంటి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి సో చాలా మంది నేను చూసిన పేరెంట్స్ ఏంటంటే బేబీకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో బేబీకి ఫుడ్ అనేది పెడుతూ ఉంటారు అండ్ అలాగే అన్ని రకాల ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు అనమాట అంటే వెజిటేబుల్స్ అన్ని పెట్టేస్తూ ఉంటారు ఫ్రూట్స్ అన్ని పెట్టేస్తూ ఉంటారు అన్ని ఒక్కసారి పెట్టేస్తారు ఎందుకంటే బేబీ బాగా మనం కూడా ఆలోచించేది బేబీ కోసమే బేబీ బాగా తింటే బాగుంటుంది తను హెల్దీగా ఉండాలి ఇలాంటివి ఆలోచిస్తారు బట్ బేబీకి అన్ని ఫుడ్స్ ఒకేసారి పెట్టడం వల్ల అది 6 మంత్ లో ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే ఇలాంటి ఫుడ్స్ అన్ని పెట్టడం వల్ల కూడా బేబీకి మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వామిటింగ్స్ రావడం
అండ్ చాలా మంది కూడా చెప్తూ ఉంటారు మా బేబీకి ఫుడ్ పెట్టాము ఇలా ర్యాషెస్ వచ్చినాయి లేకపోతే మోషన్స్ ఎక్కువగా అవుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనం పెట్టే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట సో అందుకని మనం ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము ఎంత ఫుడ్ పెడుతున్నాము అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ 6 మంత్స్ లో బేబీకి ఇంట్రోడ్యూస్ చేసే ఫుడ్ ఎలా ఉండాలి సో ఫస్ట్ మనం 6 మంత్స్ లో బేబీకి ఇంట్రోడ్యూస్ చేసే ఫుడ్ కంపల్సరీగా మైల్డ్ ఫుడ్ అయి ఉండాలి లిక్విడ్ ఫుడ్ అయి ఉండాలి అన్నమాట సో ఎవరైతే 6 మంత్స్ లో బేబీకి ఫుడ్ పెడుతున్నారో వాళ్ళు ఎక్కువగా బేబీకి లిక్విడ్ ఫుడ్స్ గాని లేకపోతే సెమీ సాలిడ్స్ అంటే చాలా పల్చగా ఉండాలన్నమాట మైల్డ్ గా కూడా ఉండాలి గట్టిగా ఉన్నవి గాని లేకపోతే మనం ఉగ్గు నష్టం ఇలాంటివి పెట్టినప్పుడే అవి బాగా గట్టిగా ఉండడం గాని అందులో ఉండలు ఉండడం గాని ఇలాంటివి ఉండకూడదు సో చాలా మైల్డ్ గా ఉండాలి ఫస్ట్ 6 మంత్స్ లోనే మనం బేబీకి పెట్టే ఫుడ్ ని కాంప్లిమెంటరీ ఫుడ్ అంటాము సో ఇదేంటంటే మనం కాంప్లిమెంటరీగానే బేబీకి ఇస్తాం అన్నమాట ఇవ్వాల్సి కంపల్సరీగా ఇవ్వాలేం లేదు బేబీకి కాంప్లిమెంటరీగా ఇస్తాం కాబట్టి ఈ కాంప్లిమెంటరీ ఫుడ్ కూడా లిక్విడ్స్ లో గానీ లేకపోతే సెమీ సాలిడ్స్ లో గానీ అంటే పల్చగా ఉండాలన్నమాట సో ఫ్రూట్స్ లో బేబీస్ కి ఎటువంటి ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి చాలా మంది ఏంటంటే 6 మంత్ లోనే బేబీకి సపోటా యాపిల్ బనానా ఇలా అన్ని ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు పపాయా ఇలా అన్ని ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు పొమగ్రనేట్ కూడా పెడుతూ ఉంటారు సో నా సజెషన్ ఏంటంటే 6th మంత్ లో మాత్రం బేబీకి బనానా అండ్ యాపిల్ మాత్రమే మీరు ఇంట్రడ్యూస్ చేయండి ఎర్లీ డేస్ లో మీరు 6th మంత్ స్టార్టింగ్ లో బనానాని ఇంట్రడ్యూస్ చేయండి ఒక 2 వీక్స్ తర్వాత మీరు బేబీకి లాస్ట్ 6 మంత్ ఆఫ్ లాస్ట్ 2 వీక్స్ లో ఏంటంటే యాపిల్ ని ఇంట్రడ్యూస్ చేయండి యాపిల్ కూడా ఏంటంటే బాగా ఉడకబెట్టి దాన్ని మెత్తగా స్మాష్ చేసి ప్యూరీ లాగా పెట్టాలన్నమాట యాపిల్ కూడా మీరు డైరెక్ట్ గా పెట్టకూడదు బేబీస్ కి సో యాపిల్ కూడా ప్యూరీ లాగా చేసి పెట్టాలి సో ఫస్ట్ ఫ్రూట్స్ లో ఈ రెండు ఫ్రూట్స్ మాత్రమే 6th మంత్ లో ఇంట్రడ్యూస్ చేయండి అండ్ వెజిటేబుల్స్ లో బేబీకి ఎటువంటి వెజిటేబుల్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి సో వెజిటేబుల్స్ కూడా చాలా మంది క్యారెట్స్ పొటాటో ఇలాంటివి పెడుతుంటారు ఎర్లీ డేస్ ఆఫ్ 6th మంత్ లో ఏంటంటే వెజిటేబుల్స్ ఇంట్రడ్యూస్ చేయకపోవడమే బెటరు ఫస్ట్ బాగా లిక్విడ్స్ ని అలాగే సెమీ సాలిడ్స్ ని ఇలాంటివి బాగా పల్చగా ఉండే ఫుడ్ ని మాత్రమే బేబీస్ కి పెట్టండి ఒక 2 వీక్స్ పెట్టిన తర్వాత బేబీకి ఎటువంటి అలర్జీస్ లేవు బాగానే ఉంది అంత ప్రాపర్ గా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మీరు లాస్ట్ 2 వీక్స్ లో బేబీకి లాస్ట్ 2 వీక్స్ లో ఏంటంటే ఈ వెజిటేబుల్స్ ని ఇంట్రడ్యూస్ చేయండి అవి కూడా ఏంటంటే క్యారెట్ గాని లేదంటే పొటాటో గాని మనం బేబీకి 6th మంత్ లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు అండ్ స్వీట్ పొటాటో బీన్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు అవి 7th మంత్ లోనే ఇంట్రడ్యూస్ చేయడం బెటర్ బట్ 6th మంత్ లో అయితే మాత్రం క్యారెట్ అండ్ పొటాటో ఈ రెండింటిని బాగా ఉడకబెట్టి ప్యూరీలా చేసి మాత్రమే బేబీకి పెట్టాలి ఒకటి గుర్తుపెట్టుకోండి 6th మంత్ లో మీరు బేబీకి ఎటువంటి ఫుడ్ పెట్టినా పల్చగా ఉండాలి మైల్డ్ గా ఉండాలి అలాగే ప్యూరీ లాగే ఉండాలి గట్టిగా ఉండడం కానీ ఉండల్లా లంప్స్ ఉండడం కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఇది మాత్రం కేర్ఫుల్ గా చూసుకోండి అండ్ బేబీకి పెట్టకూడని ఫుడ్ ఏంటి బేబీకి 1 ఇయర్ లోపు అంటే 6th మంత్ లో ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి 1 ఇయర్ వరకు మీరు బేబీకి ఎటువంటి షుగర్ గానీ సాల్ట్ గానీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఫుడ్ అనేది న్యాచురల్ గానే ఎలా ఉందో అలాగే న్యాచురల్ గానే పెట్టడం మంచిది సాల్ట్ షుగర్ ఇలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ఎక్కువగా అయితే మాత్రం అస్సలు యాడ్ చేయకండి ఇలాంటివి ఏమీ యాడ్ చేయగలరు అండ్ అలాగే కౌ మిల్క్ గానీ లేకపోతే బఫెలో మిల్క్ గానీ ఆవు పాలు గేదె పాలు కూడా బేబీకి 1 ఇయర్ లో బేబీకి అనేది అస్సలు పట్టకూడదు అండ్ చాలా మంది పటికి బెల్లం వాటర్ తేనె కూడా పట్టిస్తూ ఉంటారు తేనె కూడా జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ తేనె అనేది సరిపోతుంది ఇప్పుడు అది కూడా బేబీకి ఏమైనా కాఫ్ గానీ ఇలాంటివి ఉంటే పొడుతూ వచ్చినప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు జస్ట్ 1 డ్రాప్ తేనె రాస్తే సరిపోతుంది తేనె కూడా ఎక్కువ క్వాంటిటీలో పట్టకూడదు అండ్ అలాగే పటికి బెల్లము ఇలాంటివి కూడా పటికి బెల్లం వాటర్ ఇలాంటివి కూడా పడుతుంటారు అవి కూడా బేబీకి అవసరం లేదు బేబీకి ఫుడ్ పెట్టినప్పుడు పొజిషన్ ఏంటి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను ఎప్పుడు బేబీకి ఫుడ్ పెట్టినా కూర్చోబెట్టి పెట్టడం అనేది మంచి పద్ధతి ఒకవేళ కూర్చోబెట్టి బేబీకి ఫుడ్ పెట్టలేకపోతున్నారు అని అంటే కాళ్ళ మీద పడుకోబెట్టి పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎప్పుడు బేబీ హెడ్ అనేది అప్ పొజిషన్ లో ఉండేలాగా చూసుకోండి అంటే 30-45 డిగ్రీస్ బేబీ హెడ్ అనేది అప్ పొజిషన్ లో ఉండాలన్నమాట ప్యారలల్ గా పడుకోబెట్టి పెట్టడం గానీ లేకపోతే కొంచెం హెడ్ కిందకి పడుకోబెట్టి పెట్టడం గానీ అస్సలు చేయొద్దు ఇది చాలా 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 రిస్కీ సో ఇదైతే అస్సలు చేయొద్దు ఎప్పుడు బేబీకి కూర్చోబెట్టి అయితే ఫుడ్ అనేది పెట్టండి అండ్ బేబీకి ఫుడ్ పడిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది సో ఇదైతే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అదేంటంటే మనం బేబీకి అన్ని ఫుడ్స్ ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయకూడదు ఒక్క రోజు ఒక్క కొత్త ఫుడ్ ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి ఓకే మనం ఫస్ట్ ఒకవేళ బేబీకి బనానాని ఇంట్రడ్యూస్ చేసాము అని అంటే ఆ బనానాని మీరు కంపల్సరీగా కంప్లీట్ గా 3 డేస్ అనేది పెట్టాలి అలా 3 డేస్ పెట్టి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే మోషన్స్ గానీ వామిటింగ్స్ గానీ లేకపోతే ర్యాషెస్ గానీ ఇలాంటివి ఏమీ లేవు అలర్జీస్ ఏమీ లేవు అని అనుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఈ బేబీకి ఫుడ్ పడిందని అర్థము తర్వాత మీరు 4th డే నెక్స్ట్ ఫుడ్ అనేది వెళ్ళాలన్నమాట సో ఒక్కసారి ఒకే ఫుడ్ నైతే ఇంట్రడ్యూస్ చేయండి ఒకేసారి 2-3 ఫుడ్స్ గానీ ఎక్కువ రకాల ఫుడ్స్ గానీ అస్సలు ఇంట్రడ్యూస్ చేయొద్దు అండ్ బేబీకి ఫుడ్ పడలేదు అని ఎలా తెలుసుకోవాలి అంటే
ఎక్కువగా మోషన్స్ అవుతూ ఉంటాయి అంటే 7 టైమ్స్ కన్నా ఎక్కువ సార్ డే లో 7 టైమ్స్ కన్నా ఎక్కువ సార్ బేబీ మోషన్ కి వెళ్తుంది అన్న లేకపోతే వామిటింగ్స్ చేసుకుంటుంది అన్న లేకపోతే బేబీకి ర్యాషెస్ రావడం అంటే స్కిన్ అంతా బాగా రెడ్డగా అయిపోవడం లేకపోతే చీక్స్ ఎక్కువగా రెడ్డగా అయిపోవడం ఇలాంటివి జరిగినా లేకపోతే ఏమైనా అలర్జీస్ రావడం ఇలాంటివి జరిగినా అంటే చిన్న చిన్న పొక్కుల్లా వచ్చి దద్దుర్లాగా రావడం ఇలాంటివి జరిగినా మీరు బేబీకి ఆ ఫుడ్ అనేది పడలేదు అని అర్థం చేసుకోవాలి సో ఆ ఫుడ్ ని అవాయిడ్ చేసి వేరే ఫుడ్ అనేది పెట్టాలి అన్నమాట सो इला फुड पड़े अर्थम चुस्कानी मन कहीं टू थ्री डेस पड़ती सो कंप्लीट फुड डेस तरवा नेक्स्ट फुड अने बेबी की इंट्रोड्यूस सो बेबी की फुड स्टार्ट तरह बेबी टाइमिंग क्वांटिटी अदेटो इप्ड मन डाइट चार्ट चूसेद्दाम सिक्स्थ मंथ फर्स्ट वीक डाइट चार्ट फ्रेंड्स ఇందులో నేను ఫస్ట్ అంతా ఉగ్గు రాసాను ఎందుకంటే కంప్లీట్ గా మనం ఏ ఫుడ్ అయినా 3 డేస్ కొత్త ఫుడ్ ఇంట్రోడ్యూస్ చేసినప్పుడు కంప్లీట్ గా 3 డేస్ వాడాలి కాబట్టి 3 డేస్ కంటిన్యూస్ గా ఉగ్గు అనేది రాసాను తర్వాత ఉగ్గు అలవాటు అయిన తర్వాత మీరు బనానా ప్యూరీ కూడా అలవాటు చేయండి ఇలా ఇంట్రోడ్యూస్ చేసిన ఫుడ్ కంప్లీట్ గా 3 డేస్ అనేది పెట్టాలి ఫస్ట్ వీక్ అంతా కూడా ఇలా మైల్డ్ ఫుడ్స్ ని మాత్రమే ఇంట్రోడ్యూస్ చేయండి ఇలా ఫస్ట్ వీక్ కాస్త అలవాటు అయిన తర్వాత మీరు సెకండ్ వీక్ వచ్చేసరికి హోమ్ మేడ్ సెర్లాక్ అలాగే ఉగ్గు కూడా పెట్టొచ్చు అండ్ బనానా ప్యూరీ కూడా అలవాటు అవుతుంది కాబట్టి తర్వాత మీరు दाल वाटर का रईस वाटर अने अलवा चयचन इवन इलागे मार्निंग ईवनिंग वेन बटी मार्च को सिक्स्थ मंथे काबट्टी उग्गुलो मिगता एमी कलपोद्दु ओनली रईस तोने उग्गु अनेदि चेसुकोंडि फस्ट टू वीक्स मन की उग्गु दाल वाटर बनाना प्यूरी इवन अलवाट तरवा ऐपल प्यूरी अनेटू ऐपल प्यूरी इंट्रड्यूस तरवा कंप्लीट थ्री डेस अने वरस पेटी इला उग्गु राइस वाटर दाल वाटर बनाना प्यूरी एप्पल प्यूरी मार्च मार्च थर्ड वीक पेट्टुकोवच्चु इक सिक्स्थ मंथ लास्ट वीक अंटे फोर्थ वीक वच्चेसरिकी अप्पुडु वेजिटेबल्स अनेवी अलवाट चेयोच्चु फस्ट क्यारेट ओकटे अलवाट चेयंडि इला क्यारेट कूडा 3 डेस पेट्टिन तर्वात पोटाटोनु कूडा अलवाट चेयोच्चु इला लास्ट वीक बेबी की होम मेड सर्लैक् उग्गु गानी जाव गानी एप्पल प्यूरी बनाना प्यूरी राइस ऑल दाल वाटर क्यारेट प्यूरी इला पोटाटो प्यूरी इवन्नी लास्ट सिक्स्थ मंथ लास्ट अलवाट चेयोच्चु इवन्नी इलागे पेट्टालनेम लेदु फ्रेंड्स मी टाइमिंग बट्टी मार्चुकोंडी पोद्दुन्न सायंत्रम अनेदि कूडा मार्चुकोंडी एं पर्वालेदु बट सिक्स्थ मंथ लो मात्रं बेबी की ईजीगा डैजेस्ट अय्ये मैल्ड फुड नि मात्रमे पेट्टंडी सो चूसर कदा फ्रेंड्स बेबी की एलांट फुड पेटाली एंत फुड पेटाली टाइमिंग्स एंटी अंड अलगे तन डाइट चार्ट एंटी इवन्नी मनम ई वीडियो तेलुसुकुन्नाम कदा इंका मुंदु मुंदु वीडियोस लो इलांट प्यूरीस अन्नी एला चेयाली अंड अलगे मनम उग्गुनि एला तयारु चेसुकोवाली अंड 7th मंथ डाइट केर एंटी तन डाइट चार्ट एंटी इवन्नी कूडा मनम मुंदु वीडियोस लो तेलुसुकुंदाम सो मीकु ई वीडियो नच्चिंदनि अनुकुंटुन्नानु नच्चिते तप्पकुंडा लाइक चेसि शेर चेसि कमेंट चेसेयंडि सब्सक्राइब चेसुकोवडं असलु मर्चिपोवद्दु तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि पक्कने बेल ऐकान उंटुंदि दानि क्लिक चेसेयंडि ना नेक्स्ट वीडियो नोटिफिकेशन मीकु वच्चेस्तुंदि मल्ली इंको मंचि वीडियो तो मी मुंदुकु वच्चेस्तानु अंतवरकु बाय थैंक यू